సో సూపర్ సిక్స్ కి సంబంధించినటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ పెట్టారో వాటికి సంబంధించిన బడ్జెట్ ఇందులో ఎలకేషన్ చేసే అవకాశం ఉందా అండ్ ఈ పథకాలకి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నామని లేకపోతే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో పెడతారా ఖచ్చితంగా వాటి మీద మాత్రం క్లారిటీ ప్రభుత్వం నుంచి ఇవ్వటం జరిగింది ఏ టైంలో ఏమేమి స్టార్ట్ చేస్తామని చెప్పి అదేవిధంగా బడ్జెట్ అలొకేషన్ ఉంటుందండి ఈ బడ్జెట్ ఇష్యూకి సరే ఫస్ట్ దీనికే కంప్లీట్ చేస్తాము ఇందాక నేను లేవనెత్తిన దానికి రాజశేఖర్ గారు ఏ విధమైన రెస్పాన్స్ ఇవ్వలేదు ఏది మేము ఇచ్చిన ప్రశ్నలు ప్రభుత్వానికి లెజిస్లేటివ్ కౌన్సిల్లో వచ్చిన దాని గురించి అందుకని డెప్త్ లోకి నేను కొన్ని మీకు మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను మీరు చూస్తే ఒక జస్ట్ చాలా ఉండేవి కానీ ఒకటో రెండో మీకు చెప్తే ఎట్లా జరిగిందో మీకు అర్థమైపోదు ఎస్సీల గురించి అడిగితే ఎస్సీలకి మేము అంత చేసినాం ఇంత చేసినాం అని అన్నారు కదా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ ఓన్లీ 2,333 crores ఖర్చు పెట్టినట్టు దీంతో ఒకటి వచ్చింది అంటే ఎస్సీకి ఇన్ని రోజులు అవి చేసినాం ఇవి చేసినాం అని చెప్పిన మాటలు అబద్ధాలు రెండోది ఈ ఫండ్స్ స్టేట్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి కూడా అమౌంట్స్ విడ్రా చేసినట్టు ఈ డాక్యుమెంట్ మూడోది అంటే ఉద్యోగుల పిఎఫ్ పిఎఫ్ అమౌంట్ కూడా విత్డ్రా చేశారు సార్ దాదాపు 10,506 crores అది కూడా వాడుకున్నట్టు ఇన్ని రోజులు అసలు ఇవన్నీ దాచిపెట్టినారు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు పెట్టుకున్న అమౌంట్స్ కూడా వీళ్ళు అనౌథరైజ్ గా యూటిలైజ్ చేసినట్టు మనకు తెలుస్తా ఉంది మూడోది అప్పులు తీసుకుంది కూడా క్లియర్ కట్ ఏది 1 April 2019 నుంచి 22 దాకా 8,82,022 crores ఇదిగో ఈ డాక్యుమెంట్ ఇవన్నీ ఇప్పుడు వచ్చిన రిప్లైలు ఇట్లాంటివి పోతా ఉంటే చాలా ఉన్నాయి 8 లక్షల కోట్లు దాదాపు అప్పులు తీసుకుంది 8,08,022.43 ఎగ్జాక్ట్ నెంబర్ వాళ్ళు రాసింది సో ఇట్లా డీటెయిల్స్ లోకి పోతే వాళ్ళు చేసినవి ఎందుకు రిప్లై 3 సంవత్సరాలు ఇవ్వలేదు 4 సంవత్సరాలు ఇవ్వలేదు అనేది వీటిలోకి పోతే అక్కడే క్లియర్ గా అర్థమైపోతా ఉంది కూటమి ప్రభుత్వము బడ్జెట్ పెట్టలేదు అని చెప్పి సిగ్గుగా ఈ రోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే సీక్రెట్ జియోలజీ పెట్టి మొత్తం వ్యవస్థని కుప్పకూల్చేసి అసలు గవర్నమెంట్ లో ఉండే ఒక ఒక ప్రొసీజర్స్ ఏ విధంగా డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తారు అవన్నింటినీ అసలు టోటల్ గా నిర్వీర్యం చేసేసి ఇవన్నీ సెటరేట్ చేసి ఎక్కడ ఏం దోచుకున్నారు ఎక్కడ ఏం చేసినారు ఇవన్నీ సెటరేట్ చేసిన దానికి కొంచెం టైం పట్టదా అండి వాళ్ళు చేసిన తప్పుల్ని కవర్ చేసుకునే దానికి తిరిగి మా మీద అంటాము ఎంతవరకు కరెక్ట్ ఇవి ఒకసారి దయచేసి ప్రజలకి వదిలిపెడతాను ఎందుకంటే వైసీపీ వాళ్ళతో నేను డిబేట్ చేయదలుచుకోలేదు ఇటువంటి వాటిల్లో కానీ ఒక మాదిరిగా రాజశేఖర్ గారు మాత్రం వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళందరిలో స్లైట్లీ బెటర్ ఎందుకు అని అంటే ఆ కుటుంబంలో చేసిన అన్యాయాలు అవన్నీ కళ్ళకు కట్టినట్టు ఈ రోజు కనపడతా ఉంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పి ఒకే ఒక మాట చెప్పి ముగిచ్చేశాడు లెక్క ప్రకారము ఇది ఒక పెద్ద ట్విస్ట్ రకంగా చూపించుండాలి కానీ ఆయన మనసు ఒప్పుకోలేదు కొద్దో గొప్ప కొంచెము మంచితనం ఉంది గనక లెక్క ప్రకారం ఏం చేసి ఉండాలి అని అంటే సోనియా గాంధీ గారి మీద మోదీ గారికి ఉండే కోపంతో మోదీ గారు అక్కడి నుంచి ప్లాన్ ఇచ్చినట్టు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారికి ఈ క్రిస్టియన్ యాంగిల్ నచ్చక ఆయన కూడా వెనకాల నుంచి ఎస్ చెయ్యాలా అని చెప్పి ఆయన అన్నట్టు ఈ ట్విస్ట్ చెప్పాల్సింది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ముగించినారు కొద్ద గొప్ప బెటర్ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు అని చెప్పి వారికి నేను చెప్పుకుంటున్నాను వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యంతో అదే అన్నారు అయ్యా వాళ్ళు కొట్టుకొని వాళ్ళు టీవీల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే మళ్ళీ మధ్యలో నా పేరు చెప్తున్నావు ఇదేంది అని చెప్పి ఆయన కూడా అసలు ఆ జోక్ తట్టుకోలేని పరిస్థితిలో మన మీడియా ముందు మనం చూడటం ఇంకొకటి కూడా దీపక్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ విజయలక్ష్మి గారు షర్మిల గారి దగ్గర ఎక్కువ కాలం ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత సో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు షర్మిల గారి మాటలకు అనే అంశాన్ని కూడా రాజశేఖర గారు కొంచెం ఎక్స్పోజ్ చేశారు సో అంటే నెక్స్ట్ స్టెప్లో ఇంకా షర్మిల గారి మాటలు విని విజయలక్ష్మి గారు కూడా ఆవిడ ట్రాప్లో పడిపోయి జగన్ గారిని అంటున్నారు అనే ఎపిసోడ్ కూడా మనం చూస్తాం ఇంకా అందులో డౌట్ లేదు చూడండి నేను ఒక కుటుంబ వాటి డీటెయిల్స్ బయట మాట్లాడటం గౌరవం కాదు వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ అని చెప్పి ఉన్నాను కానీ ఏమి జరిగినాయో డీటెయిల్స్ అంటే నాకు తెలుసు కొన్ని ఈ రోజు మాట్లాడినా గానీ చాలా అగౌరవం ఉంటది ఏ విధంగా పాపము షర్మిల గారికి ఆ పరిస్థితులు వచ్చినాయని చెప్పి సరే అవి నా నోట్లోంచి చెప్పించాలని చెప్పి రాజశేఖర్ గారికి అంత మోజు ఉంటే దాన్ని నేను ఏం చేయలేదు బట్ నేను ఒక 2-3 ఆస్పెక్ట్స్ ప్రజలకు తెలియాలి కదా దీపక్ రెడ్డి గారు ఇంత జరుగుతా ఉంది రాష్ట్రంలో ప్రజలకు తెలియాలి కదా
అంటారా? సరే అయితే నేను దానికి వచ్చే ముందు ఇది ఒకటి రెండు పాయింట్స్ చెప్తాను. ఇక్కడ మన దేశంలో పర్సనల్ లాస్ వేరే వేరే ఉన్నాయండి. హిందువులకి వేరే లా, క్రిస్టియన్స్ కి వేరే లా. హిందూ సక్సెషన్ యాక్ట్ లో సమానంగా హక్కులు కూతురికి కొడుకుకి వస్తాయి, మన అందరికి తెలిసిందే కదా. అప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చినారు, అది పెట్టినారు, ఇవన్నీ తెలుసు కదా. కానీ క్రిస్టియన్ సక్సెషన్ యాక్ట్ లో కొన్ని తేడాలు ఉన్నాయి. సో బహుశా ఒకరేమో హిందూ యాంగిల్ లో చూస్తున్నారు సక్సెషన్, ఒకరేమో క్రిస్టియన్ యాంగిల్ లో చూస్తున్నారేమో ఆ కుటుంబంలో. ఎందుకంటే ఎవరు ఏందో ఎక్కడ ఏందో ఏది ఫాలో చేస్తారు, ఒకసారి అది అంటారు ఒకసారి ఇది అంటారు, అక్కడ ఏదో బహుశా కొంచెం కన్ఫ్యూజన్ ఉందేమో నాకు. ఇది ఒక పాయింట్ ఎందుకంటే లేదని ఎత్తుతా ఉంటాను. కానీ అసలు పాయింట్ ఏంటి అని అంటే రాజశేఖర్ గారు చెప్పాల్సింది ఆ ఎంఓయు అనేది సంతకం, మన ఎంఓయు చేసింది కరెక్టా కాదా, దాని మీద ఉండే సంతకాలు ఒరిజినలా కాదా. వైఎస్ఆర్ గారు పలాని మాటలు చెప్పినారు అని వారు అన్నారు, అది వైఎస్ఆర్ గారు చెప్పింది వాస్తవమా వాస్తవం కాదా. విజయమ్మ గారి మీదకి ట్రాన్స్ఫర్ మధ్యలో జరిగినాయి, అది ట్రాన్స్ఫర్ కేసు పెండింగ్ ఉంది అనే సాకు వీళ్ళు చెప్పినప్పుడు ఆ టైంలో ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగింది? సో ఆ వీళ్ళు చెప్పిన ఈడీ అటాచ్మెంట్ లో క్లియర్ కట్ ఈ షేర్స్ లేవు అని చెప్పి కూడా బయటపడింది. ఇవన్నీ వాస్తవాలు ఎందుకు చెప్పాలా? సో అది జరిగింది, ఆ ఎంఓయు జరిగింది ఐ థింక్ 2019 తర్వాతే అనుకుంటా, అంతే కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా జరిగింది. ఎస్, అప్పటికే ఆయన మీద కేసులు ఉన్నాయి కదా. సరే, ఇవన్నీ ఒప్పుకోకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కొందరు నాయకులు వచ్చి ఏమంటున్నారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి సంపాదించింది, ఆయన జైలుకు పోయింది, ఆయన అనుభవించింది, ఆయనకు రావాలా అని అంటున్నారు. మంచిదే, కొన్ని ఆ ఆర్గ్యుమెంట్ కూడా నేను వస్తాను. నాకు అందుకనే వైసీపీ వద్ద డిబేట్ చేయాలంటే చాలా ఇష్టం. అది మీకు కరెక్ట్ అయితే మీరు ఈ టైం స్పాన్ చెప్పండి, పలాని టైం స్పాన్ లో ఈ ఆస్తులు పలాని విధంగా మేము సంపాదించుకున్నాము, అందుకని ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెందద్ది అని చెప్పి మీరు ఒక్కొక్క ఆస్తికి మీరు బ్రేకప్ ఇచ్చి టైం లైన్స్ చెప్పండి. ఏ విధంగా సంపాదించినారు, ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చినా, ఎక్కడ సంపాదించినారు చెప్పండి, మొత్తం స్టోరీ బయటకు వస్తుంది. కానీ అది చెప్పదలుచుకోవట్లేదు, అంతే కదా. మీ ఆర్గ్యుమెంట్, మీ ఆర్గ్యుమెంట్ ఏదన్నా ఒక లాజిక్ ప్రకారం మీరు దాన్ని సపోర్ట్ చేయగలగాల, పోనీ ఆ విధంగా సపోర్ట్ చేస్తామంటే అది చేయగలరు. సో ఎందుకంటే సరే ఏం జరుగుతా ఉందో దీన్ని బట్టి నేను ప్రజలకే ఆలోచించుకోండి అని చెప్పి వదిలేస్తాను. మీరు అడిగిన ఇందాక పాయింట్ చెప్పమంటే చెప్తాను, మాటలే చెప్తా, ఎక్కువ కూడా చెప్పండి. చెప్పండి, అసలు ఎందుకు ఈ కుటుంబంలో ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకంటే జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఆనాడు షర్మిల తిరిగింది కదా. 2012 బై ఎలక్షన్స్ లో నేను వన్ ఆఫ్ ద క్యాండిడేట్ తెలుగుదేశం తరఫున గెలిచింది, నా నామినేషన్ కి 60,000 మంది వచ్చినారు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ నామినేషన్ కి 20,000 మంది కూడా రాలేదు. అంటే క్లియర్ గా నేను గెలుస్తున్నానని చెప్పి తెలిసి మళ్ళీ ఫైనల్ గా చూస్తే ఓడిపోయినా. ఒరే ఏంద్ర నాయన దీని వెనకాల అని చెప్పి చూస్తే ఒక విపరీతమైన సింపతి వేవ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, ఆడవాళ్ళేమో రోడ్లో పడిపోయినారు అని చెప్పి ఒక సింపతి వేవ్ తో గెలిచినారు. అంటే ఆ పార్టీ నిలిచింది కేవలము షర్మిల వల్లనే, ఇది నగ్న సత్యము నేను చెప్తా ఉన్నా. సో అటువంటి షర్మిల మీద ఎందుకు ఈ రోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి నేను ఇండెప్త్ లోకి పోయి వాళ్ళ దగ్గర ఉండే బంధువుల్ని కొందని అడిగితే, షర్మిల సరే నేను ఎంపీ కావాలని అడిగింది ఇవ్వలేదు, తర్వాత ఆమె రాజకీయంలో ఎంతో కొంత నేను పార్టిసిపేట్ చేస్తానంటే దూరం పెట్టినారు. సరే పోనీ ఇంకెందుకులే మా అన్న సైకో అని చెప్పి తెలిసి ఆ తెలంగాణకు పోతాము అని చెప్పి ఆడకు రెడీ చేసుకొని ఆడకు పోతే వాళ్ళకి దగ్గర ఉండే వాళ్ళందరూ ఎవరెవరు ఫండ్స్ ఇస్తారు అని చెప్పి మేము పంపిస్తాము అమ్మా అని చెప్పి చెప్పి ఆ పంపించే ముందు దాంతో ఒక పెద్ద మనిషి పేరు కూడా తెలుసు, అన్ని డీటెయిల్స్ తెలుసు నాకు, ఆయన పోయి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే వద్దు ఇవ్వద్దు అని చెప్పి ఆమె పార్టీ పెడతామని అనౌన్స్ చేసి డిసైడ్ చేసి ఫీల్డ్ లోకి పోయే టైంకి వాళ్ళందరి చేత అమౌంట్స్ ఇవ్వనియకుండా ఆపేశారు. తెలంగాణలో కూడా ఆవిడని సక్రమంగా ఆవిడ పని ఆవిడ చేసుకుని వచ్చే ఎవరెవరు డొనేషన్స్ ఇస్తున్నారు, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికి చెప్పేసి జగన్ కి ఇవ్వద్దు అన్నాడు అని చెప్పి చెప్పి అడ్డుకున్నారు. సరే పోనీ పోనీ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ కూడా రానియకుండా అడ్డుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఒక మైన్ తీసుకున్నారు అనంతపురం జిల్లాలో. జనరల్ గా మైన్ శాంక్షన్ అయిన తర్వాత క్యాన్సిల్ చేయరు, అటువంటిది ఆ మైన్ శాంక్షన్ అయిన తర్వాత 1.5 నెలల్లో దాన్ని క్యాన్సిల్ చేయించినారు. ఎవరు? సరే ఇది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అదేంటి సార్ సొంత చెల్లెలు ఇవన్నీ సీక్రెట్ ఇవన్నీ. సరే ఇంకొకటి రెండు చెప్పినే ముగిస్తాం, మరి ఎక్కువ కూడా చెప్పదలుచుకోలేదు. తర్వాత వైజాగ్ దగ్గర వాళ్ళు ఇంకేదో ఒక బిజినెస్ ప్రపోజల్ తో ముందుకు పోతే అది జరగనియలేదు. వాళ్ళు సరే పోనీ ఇయ్యాల్సింది ఇయ్యరు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చే డొనేషన్స్ ఆపుకుంటారు,
పోనీ మా మా బతుకేదో మేము బతుకుంటామని చెప్పి ఏదో పనులు చేసుకుంటుంటే అక్కడ అడ్డుకుంటారు. సో వాళ్ళు ఎట్లా బతకాలండి? సో మధ్యలో నేను ఒకటి చెప్తాను సీక్రెట్. ఈరోజు తెలంగాణలో పాదయాత్ర మధ్యలో కొన్ని రోజులు పోలీసు వాళ్ళు ఎత్తుకోపోయినారని చెప్పి అడ్డుకున్నారు కదా. ఎందుకు అని అంటే ఫైనాన్సెస్ లేవు. ఈ విధంగా గొంతు బిసికేశారు. ఒక విధంగా షర్మిల గట్టి మనిషే. వేరే వాళ్ళు ఉండుంటే ఆ టెన్షన్ తో ఎప్పుడో చచ్చుండే వాళ్ళు హార్ట్అటాక్ తో. అంత నరకము ఆమెను అనుభవించే విధంగా చేసినారు. ఇవి ఇంకా నేను చాలా తక్కువ చెప్తా ఉన్నా, చాలా ఎక్కువ ఉంది. అంటే సైకో తత్వానికి పరాకాష్ఠ. అంటే పాత రోజుల్లో మనం రాక్షసుల స్టోరీలు వినేవాళ్ళవి. రాక్షస స్టోరీలకి పరాకాష్ఠ. అంత అనుభవించి ఆ మహిళ ఈ రోజు ఎంచుకుంది అని అంటే ఆ మాతృమూర్తికి మనం నమస్కారం పెట్టాలి. ఒక విధంగా అంత నరకం చూపించినారు వీళ్ళు. యా రాజశేఖర్ గారు నిజంగా చాలా బాధాకరం ఇవన్నీ. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మీరు చెప్పమన్నారు కనుక శాంపుల్ ఒక చిన్న రెండు మూడు అంశాలే చెప్పినా. అంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి ఇంకా ఉన్నాయి. అయితే లేకపోతే అంత దూరం వస్తుందా అండి? అవునులే, మనం పోనీ బయట నుంచి ఆలోచిస్తాం. అవునులేండి, అంత దూరం వస్తుందా? చాలా బాధాకరం సార్, చాలా బాధాకరము. ఇవన్నీ రాజశేఖర్ గారికి కూడా తెలీదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఉండేవారు, మాకు బంధుత్వాలు ఉన్నాయి, మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది దగ్గర వాళ్ళు ఉండరు. జరిగింది చెప్పిన తర్వాత నాకు బాధ వేసింది. లేకపోతే ఒక విధంగా అన్న తమ్ముడు కొట్టుకోవడం కూడా మనం ఏం పెద్ద యాక్సెప్ట్ చేయము. తల్లి బాధపడుతుందంటే మనం ఎవరు యాక్సెప్ట్ చేయము. మన కుటుంబాల్లో అట్లాంటివి మనం యాక్సెప్ట్ చేయము. కానీ అక్కడ పరిణామాలు ఏందో కొంచెం డెప్త్ లోకి పోయిన తర్వాత నేను షర్మిల బ్రాష్ అని చెప్పి నేను అనుకుంటా. కానీ ఇంత అనుభవించి ఇంకా హార్ట్అటాక్ వచ్చి ఆమె సావకుండా నిల్చుంది అని అంటే ఆమెలో కూడా ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పి మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. మరొక వైఎస్ఆర్ అనుకోవాలి, ఇంక అందులో డౌట్ లేదు. రాజశేఖర్ గారు సార్, కుమార్ సార్ గారు.